వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. పుదీనా రైస్ అండి, తింటుంటే భలే బాగుంటుంది. పక్కన కొంచెం పెరుగు పెట్టుకొని తింటేనా సూపర్ అండి. దీనికి కావాల్సినవి మేము ఇక్కడ ఒక పెద్ద కప్తో రైస్ వండి పెట్టుకున్నామండి. దానికి ఒక గుప్పెడు పుదీనా, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కొని పెట్టుకోండి. చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక మూడు పచ్చిమిర్చి. మీ పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు మిరపకాయని తీసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒక పిడికెడు పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోండి. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వాటిని బాగా వేపుకోండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని దోర రంగు వచ్చేలాగా వేపుకోండి. దాంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం చేసుకుని పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని దాన్ని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పుదీనా నుంచి నూనె వేడిపడేదాకా పుదీనాని వేపుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని దాంట్లోకి వేసుకొని, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని, దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా వండుకోండి. దాని తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి అన్నానంతా కలుపుకోండి. మనం పుదీనా పేస్ట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, కాబట్టి అన్నంలో చూసి ఉప్పు వేసుకోండి. ఇలా పుదీనా పేస్ట్లో ఉప్పు వేసుకుంటే మనకి పుదీనా నల్లగా రాకుండా గ్రీన్ కలరే ఉంటుందండి. అందుకని ఒక్కసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు పుదీనా రైస్ని.